అనంతపురం జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో రైల్వే వంతెనకు సంబంధించి గత 11 రోజులుగా సీపీఎం రైతు సంఘాల నాయకులు నిరసన దీక్షను చేపట్టారు. పోటపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఎంపీ మాధవ్ కలిసి రైతు సంఘాల నాయకుల దీక్షను విరమింపజేశారు. అనంతరం వంతెనను పరిశీలించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎంపీ మాధవ్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కాకుండా పనులను త్వరగా చేయాలని రైల్వే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సిపిఐ సిపిఎం నాయకులు ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ధర్నా చేస్తున్నారో దానికి సంబంధించి దాదాపుగా 2 నెలలుగా కొత్తచెరువులోని రైల్వే అండర్ పాస్ దగ్గర ఈ సంవత్సరం గతంలో గత 10 సంవత్సరాల్లో లేనంత వర్షపాతం పడడం ఈ అండర్ పాస్ దగ్గర నీరు నిల్వ ఉండడంతో ఏదైతే డిజైన్ లో రైల్వే అధికారులు తీసుకున్నటువంటి డిజైన్ లో చిన్న చిన్న లోపాలు ఉండడంతో ఆ నీరు నిల్వ ఉండిపోతా ఉంది దానికి సంబంధించి ఈ రోజు రైల్వే అధికారులతో మన ఎంపీ గారు గోరంట్ల మాధవ్ గారు అదే విధంగా రైల్వే అధికారులకు ఇక్కడ రావడం మన ఎంపీ గారు దాదాపుగా ఒక 2 నెలలుగా డివిజనల్ రైల్వే మేనేజర్ తో మాట్లాడుతుండడం ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరువు పోయి బ్రహ్మాండంగా వర్షాలు వచ్చి మనమందరం సంతోషంగా ఉన్నాం ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాలలో తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్లో గాని కాస్త ఎప్పుడూ లేనంతటి వర్షము ఎక్కువ శాతము వచ్చి జనజీవన స్రవంతికి అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరికి ఈ వర్షాల వల్ల వాగులు వంకల వల్ల ఎవరు కూడా ఇబ్బందులు రారాదు ఒకవేళ వస్తే ఆయా నియోజకవర్గాలలో అక్కడి ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత